ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో రేపు జనవరి నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటిదాకా వస్తుంది 2,750, జగన్ వచ్చేనాటికి 2,000, ఆ తర్వాత 2,250, 2,500, 2,750 ప్రస్తుతం వస్తుంది. 3,000 రూపాయలు రేపు జనవరికి 1 తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు. ఇకపోతే ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని 25 లక్షలకు పెంపుకు కూడా కేబినెట్ తీర్మానించింది. మరోవైపున జనవరిలోనే వైఎస్ఆర్ ఆసరాతో పాటు, అంటే ఈ 3,000 రూపాయలతో పాటుగా చేయూత పథకం కూడా, మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆ నెలలోనే రిలీజ్ చేసేబోతున్నారు. ఎందుకంటే మార్చి నుంచి ఎన్నికలు ఉంటుంది, ఫిబ్రవరి నుంచి ఏమైనా షెడ్యూల్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమన్న ఉద్దేశంతో. అలాగే విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కి ఆమోదం తెలిపింది. తద్వారా మెట్రో విశాఖకి రాబోతోంది. జనరల్ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత ప్రారంభించాలి. అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటిది, పేద ప్రజలకి వైద్య పరీక్షలు అన్నటువంటిది. అది కాకుండా కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు కూడా తీసుకొస్తూ కేబినెట్ అప్రూవ్ చేసింది.